కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ఆగూరు పలికిన దేవోక్తులను ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తున్నాం. ఈ క్రమంలో ఈరోజు సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 11వ వాక్యం దగ్గరకు మనం వచ్చాం. గత భాగాలలో మొదటి వాక్యము నుండి 10వ వాక్యం వరకు వివరణాత్మకముగా లోతైనటువంటి పరిశోధనతో దేవుని మహాకృపను బట్టి మహాజ్ఞానపు సంగతులను మనం నేర్చుకున్నాం. వినని వారు ఎవరైనా ఉంటే వాటిని కూడా విని నేర్చుకోవలసినదిగా సూచిస్తున్నాను. ఇక ఈరోజు ఈ పాఠ్యాంశములో సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఆగూరు గారు దేవుని మాటలను పలుకుతూ తల్లిదండ్రులను గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. తల్లిదండ్రులను గూర్చి ఒక తరము ఎటువంటి తరముగా కనిపిస్తోంది అంటే ఆయన జీవించినటువంటి కాలములో ఒక తరమే ఎటువంటి తరముగా కనిపిస్తుంది చూడండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క ఆజ్ఞలను పట్టించుకోని వారుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో ఒకనొక ఆజ్ఞ ఏమిటి? నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. నీ తండ్రిని, నీ తల్లిని నీవు సన్మానించాలి. భూమి మీద దేవుడు నీకు ఇచ్చుచున్నటువంటి దేశములో, దేవుడు నీకు ఇచ్చినటువంటి బ్రతుకులో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీ తండ్రిని, నీ తల్లిని నీవు సన్మానించాలి అని దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమందు ఆజ్ఞను జారీ చేశాడు. ఒక్కసారి ఆ ఆజ్ఞ దగ్గరకు మనం వెళదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. ఒకప్పటి పిల్లలు తరువాత తల్లిదండ్రులు, ఒకప్పుడు పిల్లలు తరువాత తల్లిదండ్రులు. పిల్లలుగా ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులను వారు సన్మానిస్తే, వారు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వారి పిల్లలు వీరిని సన్మానిస్తారు. మీకు అర్థమవుతుందా? ప్రతి తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు పిల్లలే. వారు పిల్లలుగా ఉన్నప్పుడు, బాల్యదశలో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులను సన్మానించాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులను సన్మానించేటువంటి ప్రక్రియ పిల్లలలో ఉంటుందో, వీరు పెద్దవారైన తర్వాత వీరి పిల్లలు కూడా వీరిని సన్మానించేటువంటి అవకాశం కలుగుతుంది. వీటన్నింటికి మూలం ఏమిటి? పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలన్నా, తల్లిదండ్రులు పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ దేవుని మార్గంలో నడిపించాలన్నా, వారికి కోపము రేపకుండా ప్రభువు శిక్షలోను బోధలోను పెంచాలన్నా, వీటన్నిటికీ మూలమేమిటి? దైవభక్తి. దైవభక్తి. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు, దేవుని వాక్యమును వెంబడించేవాడు, దేవుని ఇష్టమును నెరవేర్చేవాడు ఇదిగో తల్లిదండ్రులను సన్మానిస్తాడు. అలాగే వారు తల్లిదండ్రులైనప్పుడు పిల్లల చేత సన్మానింపబడతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మీరు తల్లిదండ్రులుగా ఉంటున్నప్పుడు మీ పిల్లలను ప్రభువు యొక్క బోధలోను శిక్షలోను పెంచాలి. అలాగే మీరు పిల్లలుగా ఉంటున్నప్పుడు మీ తల్లిదండ్రులను సన్మానించాలి. మీ తల్లిదండ్రులను సన్మానించాలి. పరలోకమందున్న దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉండాలి అంటే, ఆ భయభక్తులు మొట్టమొదట
మనము తల్లిదండ్రుల దగ్గర చూపించాలి. తల్లిదండ్రులకు మనం లోబడుతూ, తల్లిదండ్రులకు మనం విధేయులు అవుతూ, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని వాక్యమును నెరవేరుస్తూ, మన పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పమును మనము పూర్తి చేసుకోవాలి. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన ఆజ్ఞ. పురాతన కాలం నుండి కూడా దేవుడు ఈ విషయాన్ని మనుషులకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఇదిగో, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి, వారిని నీవు దూషించకూడదు, నీ తల్లిదండ్రులను నీవు దూషించకూడదు, నీవు వారిని శపించకూడదు. అయితే అటువంటి తరం ఒకటి బయలుదేరిపోయింది. అపవాది అయిన వాడు మనుషులను తనకు పిల్లలుగా మార్చుకుంటున్నాడు కదా. సాతాను మనుషులను తనకు పిల్లలుగా మార్చుకుంటున్నాడు. సాతాను పుత్రులుగా, సాతాను పుత్రికలుగా మారిపోతున్నారు అందరూ. అందువలన తండ్రిని శపిస్తున్నారు, తల్లిని దీవించలేకపోతున్నారు, తల్లిదండ్రులను వారు సన్మానించలేకపోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలనుకుంటారో, ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకుంటారో, వారు తప్పకుండా వారి తల్లిదండ్రులను సన్మానిస్తారు. అయితే ఎవరైతే సాతానును అనుసరిస్తున్నారో, ఎవరైతే సాతానుకు పిల్లలుగా మారిపోతున్నారో, వారు తమ తల్లిదండ్రులను ఏమాత్రము సన్మానించలేరు. అట్టి తరము ఒకటి కలదు, అటువంటి వారుగా మీరు ఉండకూడదు అని ఆగూరు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది కేవలం పాత నిబంధనకు మాత్రమే సంబంధించినటువంటి వాక్యభాగమా? కాదు, క్రొత్త నిబంధనలో కూడా మరల దేవుడు తన భక్తుల చేత ఈ విషయాన్ని ప్రస్తావింపజేశాడు. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు గమనించగలిగితే ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు పరిపూర్ణమైనటువంటి వివరణ అనుగ్రహింపబడుతుంది. పరిపూర్ణమైనటువంటి వివరణ, ఇక ఎటువంటి సందేహాలకు తావు లేకుండా చక్కగా పరిపూర్ణమైనటువంటి దశలో దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అందుచేతని ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి, పొడిపొడి మాటలలో ఇక్కడ చెప్పబడలేదు, చాలా వివరణాత్మకంగా ఇక్కడ తెలియచేయబడింది. పిల్లలారా, ప్రభువునందు, ప్రభువునందు అంటే మీ తల్లిదండ్రులు మిమ్మును దేవుని జ్ఞానంలో నడిపిస్తున్నప్పుడు, మీరు పరలోకానికి చేరాలని మీ తల్లిదండ్రులు ప్రయత్నపడుతున్నప్పుడు వారిని మీరు సన్మానించాలి, వారి మాట మీరు వినాలి. ప్రభువునందు అన్నారు. అందుకే ఇక్కడ పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు పిల్లలను వారి యొక్క స్వంత అవసరాలకు వినియోగించుకుంటారు, వారిలో భక్తి ఉండదు, వారిలో దేవుని కొరకైన బ్రతుకు ఉండదు, వారెప్పుడూ కూడా జానుడి పొట్టను నింపుకోవడానికి, లోక సుఖాలను అనుభవించడానికి మాత్రమే ఆలోచిస్తారు, దేవునికి భిన్నమైన బ్రతుకును బ్రతుకుతూ ఉంటారు. ఒకవేళ అటువంటి తల్లిదండ్రులు, అంటే సాతానుకు అప్పగింపబడినటువంటి తల్లిదండ్రులు, సాతాను యొక్క మార్గములో వెళ్ళుచున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒకవేళ ఉంటే, వారు ఒకవేళ దుష్క్రియలు చేయమని వారి పిల్లలను ప్రోత్సహిస్తే, అప్పుడు మీరు దుష్క్రియలు చేయవలసిన అవసరం లేదు. ఏమండి, ఒక నరహత్య చేయమని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేరేపించారనుకోండి, చేయాలా? తల్లిదండ్రులకు దేవుడు విధేయులుగా ఉండమన్నాడు కనుక, ఇదిగో నరహత్య చేయమన్నారు నేను నరహత్య చేస్తానంటే కుదురుతుందా? దేశద్రోహం చేయమన్నారు నేను దేశద్రోహం చేస్తానంటే కుదురుతుందా? దైవదూషణ చేయమన్నారు నేను దైవదూషణ చేస్తానంటే కుదురుతుందా? అందుచేతనే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు పరిపూర్ణమైనటువంటి వివరణ దొరుకుతుంది. పిల్లలారా, ప్రభువునందు, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, అదేంటంటే ప్రభువునందు. దేవుని వాక్యమును అనుసరిస్తూ తల్లిదండ్రులు ఉన్నప్పుడు, దేవుని వాక్యములో పిల్లలున్నప్పుడు ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి. ప్రభువునందు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఎప్పుడు ఏం చెబుతారు, ఏం కోరుకుంటారు తమ పిల్లల ద్వారా, తమ పిల్లల నుండి? మీరు దేవుని కోసం బ్రతకండి,
మీరు దేవుని మార్గంలో నడవండి, సత్యమును న్యాయమును ప్రేమించండి, కనికరమును ధర్మమును కలిగి ఉండండి. ఈ విధమైనటువంటి ఆలోచనలు తల్లిదండ్రుల్లో ఉంటాయి. పిల్లలను ప్రభువు కొరకు పెంచేటువంటి ఆలోచనలే తల్లిదండ్రుల్లో మనకు కనిపిస్తాయి. కానీ ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అలా ఉండలేకపోతున్నారు. వారు పరలోకానికి వెళ్ళాలని, తమ పిల్లలు కూడా పరలోకానికి వెళ్ళాలని, చక్కగా కుటుంబాన్ని ప్రభువు మార్గంలో నిలబెట్టేటువంటి తల్లిదండ్రులు అరుదుగా మనకు కనిపిస్తారు. చాలామంది సాతానుకు పిల్లలైపోతున్నారు, సాతానుకు సంబంధికులుగా మారిపోతున్నారు. అయితే ప్రభువునందు తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాత్రం, ప్రభువు మార్గంలో కుటుంబం ఉన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులకు మీరు విధేయులుగా ఉండాల్సిందే. ఇది ధర్మమే. ఆ తర్వాత చూడండి, ఇక్కడ పౌలు గారు లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలు. ఇశ్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? మీకు ఒక దేశాన్ని ఇస్తాను, మీకు ఒక భూభాగాన్ని ఇస్తాను, ఆ భూభాగంలో ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే, బ్రతకాలి అంటే, మీ తల్లిదండ్రులను సన్మానించాలని దేవుడు ఒక విధిని అక్కడ ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఆ విధినే మనం చదువుకున్నాం నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వాక్యంలో. ఆ ఆజ్ఞనే మనం చదువుకున్నాం. భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే భూమి మీద తల్లిదండ్రులను ప్రభువునందు మీరు సన్మానించండి, వారికి విధేయులుగా ఉండండి. మరి పరలోకానికి మీరు చేరాలంటే, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే పరలోకమందున్న తండ్రిని కూడా మీరు సన్మానించాలి, ఆయనను మీరు గౌరవించాలి, ఆయనకు మీరు విధేయులై బ్రతకాలి. ఈ సూత్రాన్ని నేర్పించడానికే దేవుడు ఈ పాఠాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ప్రభువునందు తల్లిదండ్రులను మనము సన్మానించాలి, ప్రభువు ద్వారా పరలోకమందున్న తండ్రిని మనము గౌరవించాలి, ఆయనకు విధేయులుగా మనం బ్రతకాలి. మనము నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, అక్కడ మనం దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి అంటే, తండ్రి చిత్తానుసారముగా మనము నడుచుకోవాలి. అలాగే భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి, వాటిని కూడా మీరు చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రులకు కూడా ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఒక హెచ్చరిక చేయబడింది. మీ పిల్లలను జాగ్రత్తగా ప్రభువు యొక్క బోధలో శిక్షలో పెంచండి, వారికి కోపము రేపొద్దు. కోపము రేపకంటే అర్థం ఏంటి? లోక సంబంధమైనటువంటి విషయాలలో వారిని మీరు ఉంచొద్దు, ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. వారిని మీరు ప్రభువుకు దూరం చేయకండి, మీకు దూరం చేసుకోకండి. దేవునికి దగ్గర చేయండి, వారు మీకు దగ్గర అవుతారు. దేవునికి మీరు వారిని దగ్గర చేయండి, వారు మీకు దగ్గర అవుతారు. ఇట్టి మాదిరిగా ఒక కుటుంబాన్ని దేవుని వాక్యంలో నిర్మించేటువంటి క్రమమును దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాక్యమును వింటున్నటువంటి మీరు పిల్లలుగా ఉంటే మీ తల్లిదండ్రులను ప్రభువునందు సన్మానించండి. ఈ వాక్యమును వింటున్నటువంటి మీరు తల్లిదండ్రులుగా ఉంటే మీ పిల్లలను ప్రభువు యొక్క బోధలోను శిక్షలోను పెంచండి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాక్యమును విడిచిపెట్టకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే నిమిత్తము భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలమంతా చక్కగా ఆనందించగలుగు నిమిత్తము తల్లిదండ్రులను సన్మానిస్తూ పిల్లలను ప్రభువు యొక్క బోధలో శిక్షలో పెంచుతూ మనము దేవుని యొక్క ఆలోచనకు అనుగుణముగా బ్రతకాలన్నదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మాకన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ సంగతులను మహాజ్ఞానముగా మీరు మాకు అనుగ్రహించారు. మీ మాటలను పెడచెవిని పెట్టకుండా తండ్రి అమూల్యమైనటువంటి సంగతులుగా మీ మాటలను స్వీకరించి మీ మాటల ప్రకారం జీవిస్తూ మీ చిత్తమును హృదయపూర్వకముగా నెరవేర్చేటువంటి భాగ్యమును మాకు దయచేయండి. అనేక మంది తల్లిదండ్రులుగా ఉన్నవారు, అనేక మంది పిల్లలుగా ఉన్నవారు మీ మాటల సారాంశమును గ్రహించి ఆగూరు పలికినటువంటి దేవోక్తులను వారు పరిశోధనాత్మకంగా తెలుసుకుంటూ తండ్రిని శపించేవారుగా ఉండకుండా, తల్లిని దీవించని వారుగా ఉండకుండా, అటువంటి తరముగా వీరిలో ఏ ఒక్కరూ మారకుండా తండ్రి మీ ఆజ్ఞలను పాటిస్తూ
పరలోకమందున్న మీకు పిల్లలుగా బ్రతకగలుగు నిమిత్తము. వారు తల్లిదండ్రులైనప్పటికీ, వారు పిల్లలైనప్పటికీ తండ్రి మీ వాక్యమును నెరవేర్చుచు పిల్లలుగా ఉన్నవారు తల్లిదండ్రులను సన్మానించువారుగా. తల్లిదండ్రులుగా ఉన్నవారు తమ పిల్లలను ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచువారిగా. తండ్రి మీ ఆలోచనలను పండించువారుగా ఉండగలుగుటకు వారికి సహాయమునిమ్మని, జ్ఞానమును అనుగ్రహించమని, మీ కృపను వారికి తోడుగా ఉంచమని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు, మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.